నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గానుగపెంట గ్రామంలో సోషల్ ఫారెస్ట్ దగ్ధమైంది. సుమారు 550 ఎకరాలు అగ్నికి ఆహుతైంది. గ్రామంలో త్వరలో వేలంపాట జరగనుండగా ఈ ఘటన జరగడంతో గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామ పంచాయతీకి సుమారు 30 లక్షలు ఆస్తి నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఫారెస్ట్ రెండు రోజులుగా తగలబడుతున్న అగ్నిమాపక శాఖ స్పందించడం లేదు. పెంట వాస్తవుల్ని గత వారం రోజులుగా సోషల్ ఫారెస్ట్ కాల్తూ ఉంది. దీని మీద అధికారులకి అందరికో చెప్పాము, ఫైర్ డిపార్ట్మెంట్కి చెప్పాము, ఎవరు స్పందించలేదు. ఇది ఈ కాలిపోయేటువంటి ఏదైతే ఉందో సోషల్ ఫారెస్ట్, 550 ఎకరాలు నిన్నటికే కాలిపోయింది. ఆ ఫారెస్ట్ వల్ల పంచాయతీకి 30 లక్షల దాకా లాస్ అయితే జరిగింది. వీరు ఎవరైతే సోషల్ ఫారెస్ట్ అధికారులు వచ్చి నిన్న కూడా చూసి ఎంత అయితే కాలిపోయింది ఎస్టిమేట్ అయితే వేసుకువెళ్ళారు. వీళ్ళు ముందుగా చర్యలు తీసుకొని ఇది కావాలని, ఇంకా వారంలో ఈ సోషల్ ఫారెస్ట్ వేలం జరగబోతుంది కావాలని మా గ్రామంలో కానీ ఎవరైనా మనం అనకూడదు. కానీ అయితే వాంటెడ్గా జరిగినది అయితే వాస్తవం. వీళ్ళు కావాలని నిప్పంటిచ్చారు. ఇప్పుడైనా అధికారులు చోద్యం చూసినట్టు చూడకుండా ఆ ఏదైతే ఫైర్ జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది, ఇంకా 300 నుంచి ఇంకా 400 ఎకరాలకు వ్యాపించే అవకాశం ఉంది ఈ మంటలు. ఎమ్మటనే అధికారులు స్పందించి ఆ మంటలు ఆర్పేదానికి కానీ ఏదైనా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. Oh,